బీజేపీ మా దగ్గరికి తెచ్చుకోవడం ఎట్లాగో మేము చూస్తాం. ఆల్రెడీ బీజేపీకి సంబంధించి రాష్ట్ర నాయకులు కొంతమంది అధినాయకత్వంతో గట్టి సంబంధాలతోనే ఉన్నారు. వాళ్ళు క్లియర్గా అక్కడ మనం కనుక పొత్తు పెట్టుకోబోతే కష్టం, పొత్తు పెట్టుకోబోతే కష్టమని రోజు చెవిలో జోరేగల్లాగానే మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర నాయకత్వాన్ని అడుగుతుంటే విశ్వాసం లేదండి, మనకు సొంతగా గెలవడం కష్టం, ఓట్లు పెరిగితే కానీ సీట్లు పెరగవండి అంటే వీళ్ళు చెప్పుకొచ్చారు. కాబట్టి వాళ్ళిద్దరినీ గెలిపేసేసుకుని మాట్లాడుకున్నప్పుడు ఇక అధిష్టానానికి ఏంటి, రాష్ట్ర నాయకత్వం చేతులు ఎత్తేసింది, వాళ్ళు వచ్చి కూర్చుని గెలిపించలేరు కదా ఇక్కడ. ఇంకోటి జనసేన ఎట్లాగూ ఆల్రెడీ అవతలకి పోయి ఉన్నది. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి పక్షాన్ని దూరం చేసుకోదలుచుకోలేదు ఒకటి జనసేనని. ఇప్పుడు కనుక ఈ పొత్తు వద్దనుకుంటే జనసేన దూరం అవుతుంది కదా, మిగతా చోట్లని కొత్తగా యాడ్ చేసుకుంటుంటే ఒకటి తగ్గించుకోవడం ఎందుకు. ప్లస్ మనకి సున్నా వచ్చేటప్పుడు, ఇప్పుడు మనకి సున్నా నుంచి ప్రారంభం అవుతున్నాం, ఎన్ని వస్తే అని బోనస్సే కదా, ఎమ్మెల్యేలైనా బోనస్, ఎంపీలైనా బోనస్సే కదా. అది గెలిపించే బాధ్యత కూడా చంద్రబాబుకి అప్పచెప్తే బాలా. ఇప్పుడు చంద్రబాబు మనుషులే బీజేపీ జెండా పేరుతో గెలుస్తారు, లేదా బీజేపీలోని చంద్రబాబుని అభిమానించే వాళ్ళే గెలిచారనుకోండి, అది చంద్రబాబు గెలిపించుకున్నాడు అనుకోండి, తద్వారా బీజేపీ సింబల్తో కొన్ని సీట్లు వస్తాయి కదా. అది బీజేపీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ పొత్తు పెట్టుకుంది అనేది ఒకటి. ఆల్రెడీ 2019లో 22 ఎంపీ స్థానాలు వైసీపీకి వచ్చేసినాయి. ఇప్పుడు ఆ వైసీపీ సపోర్ట్ కోల్పోదా భారతీయ జనతా పార్టీ? రేపొద్దున్న వేళలో టార్గెట్ మొన్న అన్నట్టు పోయిన 370 రావాలనో మోడీ గారు అన్నట్టు, లేదు అంతకుమించి ఎక్కువ రావాలనే ఉద్దేశం